హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇన్ కేస్ మీరు ప్రపంచ యాత్రకి వెళ్ళాలంటే మీ లిస్ట్లో ఉండే లాస్ట్ దేశం చైనా. మీరేంటో, మీ విధానాలు ఏంటో ఎప్పటికి నాకు అర్థం అవరో బాబు. వాళ్ళ ఆహార అలవాట్లు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ వీడియోలో చైనా వాళ్ళు తినే కొన్ని డేంజరస్ ఫుడ్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే వీడియో చూసిన తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నా కోసం ఒక్కసారి ఆ నోటిఫికేషన్ ఆన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే మనకి 535,000 మంది సబ్స్క్రైబర్లు ఉంటే కనీసం 10,000 మంది కూడా నోటిఫికేషన్ వెళ్ళట్లేదు. సో ఒక్కసారి నా కోసం అది ఆన్లో ఉందో లేదో చెక్ చేయండి. ఇంకస్త లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1, గార్లిక్, చిన్నులపై. గార్లిక్ తింటే మన ఇమ్యూన్ సిస్టమ్కి మంచిది, మన హార్ట్కి మంచిది, బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తుందని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. గార్లిక్ ఈజ్ గుడ్, బట్ చైనాలో దొరికే గార్లిక్ అంత మంచిది కాదు. ప్రతి ఒక్క మొక్క బాగా పెరగాలంటే నీళ్లు కావాలి, ఫర్టిలైజర్స్ కూడా కావాలి. కానీ చైనాలో గార్లిక్ని త్వరగా పండించడానికి పిచ్చి షార్ట్కట్ని ఎంచుకున్నారు. అక్కడ నీరుకు బదులు మనం బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత వేస్ట్ అంతా సెప్టిక్ ట్యాంకులకు వెళ్తుంది కదా, ఆ వేస్ట్ వాటర్ని ఈ గార్లిక్కి యూజ్ చేస్తారు. ఇంకా మంచినీరు, ఫెర్టిలైజర్స్ ఏమీ లేవు, ఓన్లీ హ్యూమన్ వేస్ట్. ఆ మొక్కలకి పురుగులు పట్టకుండా ఉండటానికి మిథైల్ బ్రోమైడ్ అనే కెమికల్ని యూజ్ చేస్తారు. యునైటెడ్ నేషన్స్ ప్రకారం మిథైల్ బ్రోమైడ్ క్లోరిన్ కంటే 60 రెట్లు ఎక్కువ డేంజరస్. దాని మోతాదు ఎక్కువైందంటే ఊపిరాటం కష్టమవుతుంది, కొన్ని కొన్నిసార్లు చనిపోతారు కూడా. ఇంకా షాకింగ్ ఏంటంటే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ గార్లిక్ అనుకోటండి, చైనా వస్తుంది. ప్రపంచం మొత్తంలో పండించే గార్లిక్లో 80% చైనాలోనే పండిస్తారు. సో జాగ్రత్త. 2, గటర్ ఆయిల్. పేరుకు తగ్గట్టుగానే ఈ ప్రోడక్ట్ కూడా చాలా వరస్ట్గా ఉంటుంది. చైనా పోలీసులు ఈ గటర్ ఆయిల్ మాఫియాని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆ గటర్ ఆయిల్ని ఎలా తయారు చేస్తారో తెలుసా? రెస్టారెంట్లో బాగా వాడేసిన ఆయిల్ని డ్రైనేజెస్లో పడేస్తారు, అలాగే చిన్న చిన్న షాప్స్ కూడా మురికాలలో పడేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వేస్ట్ ఆయిల్ని అంతా తీసుకొచ్చి దాన్ని వేడి చేసి ఫిల్టర్ చేసి మళ్ళీ హోటల్స్కి రెస్టారెంట్కి సెకండ్ యూజ్ కోసం పంపిస్తారు. అది రీసైకిల్ చేసిన ఆయిల్ అని తెలియకుండా ఉండటానికి దాంట్లో బ్లీచింగ్ని కలుపుతారు. చైనాలో దాదాపు 14 ప్రాంతాల్లో ఈ గటర్ ఆయిల్ నెట్వర్క్ని పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 100 టన్నుల గటర్ ఆయిల్ని సీజ్ చేశారు. తర్వాత సంవత్సరం మళ్ళీ ఇంకో 100 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళైతే కుళ్ళిపోయిన మాంసం నుండి ఆయిల్ని తయారు చేస్తున్నారు. ఈ గటర్ ఆయిల్ వాడటం వల్ల కడుపు నొప్పి, విరోచనాలు వస్తాయి. ఎక్కువ కాలం కంటిన్యూస్గా వాడితే స్టమక్ క్యాన్సర్ కూడా వస్తుంది. మరి ఇంత డేంజర్ అని తెలిసినా కూడా వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తున్నారంటే డబ్బుల కోసం. మామూలు ఆయిల్ కంటే ఈ ఆయిల్ సగం రేట్కే వచ్చేస్తుంది. అండ్ అలాగే చైనాలో ఎక్కువ శాతం ఫ్రై చేసిన ఫుడ్నే తింటారు. సో కొంతమంది కకృతి పడే రెస్టారెంట్లు ఉంటాయి కదా, వాళ్ళు ఈ ఆయిల్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. కొంతమంది ఎక్స్పర్ట్స్ ప్రకారం చైనాలో 10 రెస్టారెంట్స్లో కనీసం 1 రెస్టారెంట్ ఖచ్చితంగా ఈ గటర్ ఆయిల్ని యూజ్ చేస్తుంది. ఇన్ కేస్ మీరు చైనా వెళ్ళి అక్కడ తినాలి అని ఆలోచిస్తే దయచేసి చీప్ కాస్ట్ ఉండే దగ్గర మాత్రం అస్సలు తినొద్దు. ఫ్రెండ్లీ సజెషన్. వీడియో కంటిన్యూ చేసే ముందు ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి కీలకమైన సబ్జెక్ట్ ఏంటంటే అర్థమాటిక్స్. అర్థమాటిక్స్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఆర్ఎస్ అగర్వాల్ టెక్స్ట్ బుక్. ఆర్ఎస్ అగర్వాల్ టెక్స్ట్ బుక్లో ప్రతి బిట్ ఫుల్లీ షార్ట్కట్ రూపంలో ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, అంటే మ్యాథ్స్ తెలియని సరిగ్గా రాని స్టూడెంట్స్ కూడా బాగా అర్థమయ్యే విధంగా స్టేట్ ఫ్యాకల్టీ అయిన నీలం నాయుడు గారు నీలం నాయుడు స్టడీ సర్కిల్ యాప్లో చాలా బాగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఈ యాప్ని యూజ్ చేస్తున్నారు, 7,000కు పైగా లైక్స్ కూడా ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే ఈ కోర్సెస్ అన్ని 6 మంత్స్ వ్యాలిడిటీకి కాస్ట్ ఎంతంటే 2,999 రూపీస్. బట్ మన సబ్స్క్రైబర్స్కి స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఆ 2,999 రూపీస్ది ఓన్లీ 299 రూపీస్కి మాత్రం ఇస్తున్నారు. 299 అంటే ఈ రోజుల్లో మనకి మంచి టీషర్ట్ కూడా రాదు. సో నాకు తెలిసి ఇది చాలా బెస్ట్ డీల్. ఇన్ కేస్ నా మీద మీకు నమ్మకం లేకపోతే యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి, అవి చూసిన తర్వాత మీకు బాగా అనిపించి ఇంప్రెసివ్గా ఉంటేనే ఈ ప్యాకేజీని తీసుకోండి. దీనికి సంబంధించిన లింక్స్, డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి ఒకసారి చూడండి. 3, ప్రాన్స్. మా మమ్మీ ప్రాన్స్ చేస్తుందిరా చారీ. సీ ఫుడ్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి ప్రాన్స్ బాగా నచ్చుతుంది. ప్రాన్స్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే కాస్ట్ కూడా అంత ఎక్కువ ఉంటుంది. టైగర్ ప్రాన్స్ ఎక్కువ కాస్ట్ ఉంటాయి. సరే, చైనా దగ్గరికి వస్తే అక్కడ కొన్ని ప్రాంతాల్లో ప్రాన్స్ సైజ్ పెంచడానికి జెలాటిన్ ఇంజెక్షన్ ఇస్తారు. చైనీస్ న్యూస్ పేపర్ రిపోర్ట్స్ ప్రకారం ఈ మిక్స్చర్ని కొలాజన్, ఎనిమల్ స్కిన్, బోన్స్, షుగర్స్తో చేస్తారు. సో ఈ మిక్స్చర్ని ఇంజెక్షన్ ద్వారా ప్రాన్స్కి వేస్తారన్నమాట. దానివల్ల ప్రాన్స్ సైజ్ అనేది పెరుగుతుంది. బట్ ఈ ప్రాసెస్ చాలా డేంజరస్, అవి తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. 4, పఫర్ ఫిష్. పఫర్ ఫిష్ గురించి మీకు కొంచెం ఐడియా ఉన్నా కూడా మీకు విషయం బాగా తెలిసి ఉంటుంది. అదేంటంటే ఇది చాలా అంటే చాలా డేంజరస్. కానీ 2016లో చైనా దీన్ని లీగలైజ్ చేశారు.
టేస్ట్ బాగుంటే రిస్క్ చేయడంలో తప్పు లేదు గురు అంటాడు చైనావాడు. యాస్టీ అనే ప్లేస్కి ఎవరైనా వచ్చి మెనూ కార్డులో పఫర్ ఫిష్ని ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ డబ్బులు తీసుకున్నాకే పఫర్ ఫిష్ని సర్వ్ చేస్తారు. ఎందుకంటే ఇన్ కేసు వాడు చచ్చిపోతే డబ్బులు కట్టలేడు కదా, అందుకనమాట. జస్ట్ మీకు ఐడియా కోసం, పఫర్ ఫిష్ పాయిజన్ సైనైడ్ కంటే 1200 రెట్లు ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది. అంటే జస్ట్ ఒక ఇసుకురేను అంత పఫర్ ఫిష్ పాయిజన్ ఒక మనిషిని చంపేస్తుంది. మరి చైనా గవర్నమెంట్ 2016లో దీన్ని ఎందుకు లీగల్ చేసిందంటే, చైనా ఫిష్ ఫార్మర్స్ పఫర్ ఫిష్లో పాయిజన్ ఎలిమినేట్ చేయడానికి ఒక మార్గాన్ని కనుక్కున్నారు. ఫిష్కి ఇచ్చే డైట్లో మార్పులు చేసి వారు పెంచే విధానంలో మార్పులు చేశారు. ఓన్లీ కొంతమంది సర్టిఫైడ్ ఫార్మర్స్కి మాత్రమే దీన్ని పెంచే పర్మిషన్ ఉంటుంది. ఎన్ని చేసినా కాలం కలిసి రాలేదనుకోండి, మీకు సావే. నెంబర్ 5, బ్లడ్ క్లాంప్స్. ఈ క్లాంప్స్లో హిమోగ్లోబిన్ మయోగ్లోబిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అందుకే వీటి రక్తం కొంచెం డిఫరెంట్ రెడ్ కలర్లో ఉంటుంది. వీటిని తింటే హెపటైటిస్ వచ్చే ఛాన్సెస్ 14-16% ఉంటుంది. వీటి వల్ల చైనాలో హెపటైటిస్ ఏ చాలామందికి వచ్చింది, అందుకే చాలా సంవత్సరాల క్రితం వీటిని బ్యాన్ చేశారు. అయినా కానీ అక్కడ జనాలు వీటిని అమ్మటం కొనడం ఆపలేదు. ఇన్ కేసు వీటిని నమ్ముతూ ఎవరైనా దొరికితే ఫైన్ వేస్తారనమాట. చైనాలో ఈ బ్లడ్ క్లాంప్స్ని జస్ట్ 20 సెకండ్స్లో వండేస్తారు. అంతకంటే ఎక్కువసేపు వండితే దాని టేస్ట్ పోతుందంట. తినడం రిస్క్ అని తెలిసినా కూడా దాని టేస్ట్ కోసం చాలామంది తింటూ ఉంటారు, చైనా వాళ్ళు కదా. నెంబర్ 6, టిలాపియా ఫిష్. అమెరికాలో ఈ టిలాపియా ఫిష్ బాగా పాపులర్, చాలామంది చాలా ఇష్టంగా తింటారు. సేమ్ చైనాలో కూడా టిలాపియా ఫిష్ని చాలా బాగా తింటారు. కాకపోతే చైనా కదా, కొంచెం వెరైటీ ఉండాలి. ఆ వెరైటీ ఏంటంటే, చైనాలో ఈ చేపలకి ఫిష్ ఫుడ్ బదులు షిట్ని వేస్తారు. చైనాలో పెరిగే దాదాపు 50% టిలాపియా ఫిష్లకి ఫుడ్ ఏంటంటే షిట్టే. దానికి తోడు చేపల్ని బ్రతికించడానికి అవి ఉన్న నీటిలో యాంటీబయోటిక్స్ని వేస్తారు. ఈ యాంటీబయోటిక్స్ వల్ల సాల్మనెలా, ఈకోలి అనే బ్యాక్టీరియాస్ యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్గా మారుతాయి. అంటే యాంటీ బ్యాక్టీరియాని కూడా తట్టుకునే విధంగా అవి మారతాయన్నమాట. దీనివల్ల పవర్ఫుల్ బ్యాక్టీరియాస్ తయారవుతాయి. అవి తిని వాళ్ళు పిచ్చి పిచ్చి జబ్బులు తెచ్చుకుంటారు, మనల్ని చంపుతూ ఉంటారు. ఏమరే. నెంబర్ 7, రాటెన్ రైస్ నూడిల్స్. దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే కుళ్ళిపోయిన అన్నంతో చేసిన నూడిల్స్. చైనా వాళ్ళకి నూడిల్స్ అంటే బాగా ఇష్టం, అందులో నో డౌట్. మనం కూడా రైస్ని ఎక్కువ తింటాం, అలాగే చైనా వాళ్ళు కూడా రైస్ని ఎక్కువగా తింటూ ఉంటారు. చైనాలో దాదాపు 50 ఫ్యాక్టరీలు కుళ్ళిపోయిన రైస్తో నూడిల్స్ తయారు చేస్తున్నట్లు తెలిసింది. రోజుకి దాదాపు 500,000 కేజీల రాటెన్ రైస్ నూడిల్స్ని తయారు చేస్తున్నారంట. అవి తెల్లగా కనిపించడానికి దాంట్లో సల్ఫర్ డయాక్సైడ్ని కలుపుతారు. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఒక ప్లేట్ ఈ రాటెన్ రైస్ నూడిల్స్ కావాలని చెప్పండి, మన కిమ్మామ్కి చైనా వాళ్ళు బాగా క్లోజ్, సో ఫ్రీగా ఇప్పిస్తాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ ఫుడ్స్లో మీకు బాగా డేంజర్గా అనిపించిన ఫుడ్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. రేపు కిమ్మామ్ గురించి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను, అది మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావడం అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్.